అప్పుడే పుట్టిన నవజాత శిశువుల గురించి కొన్ని అబ్బురపరిచే నిజాలు. అప్పుడే పుట్టిన శిశువులు రోజుకి దాదాపు 16 గంటల వరకు నిద్రపోతూనే ఉంటారు. 23 వారాల ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి గర్భంలో శిశువు మీ వాయిస్ మరియు చుట్టుపక్కల సౌండ్లను గుర్తించగలదు. అప్పుడే పుట్టిన శిశువు యొక్క గుండె నిమిషానికి 130 నుంచి 160 సార్లు వరకు కొట్టుకుంటుంది. ఇది సాధారణ మనిషి కంటే చాలా ఎక్కువ. చిన్నపిల్లల పల్స్ రేటు నిమిషానికి 43 మరియు గుండె వేగం 180గాను ఉంటుంది. పుట్టిన పిల్లలకు 1 సంవత్సరం వయసు వచ్చేలోపు వాళ్ళ తల్లిదండ్రులు 44 రోజులు నిద్రకి దూరం అవుతారని ఒక అంచనా. పిల్లలకు 4 నెలల వయసు వచ్చేంత వరకు సాల్ట్ యొక్క రుచి తెలియదు. పిల్లలు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్, కలర్లో హై కాంట్రాస్ట్ మరియు గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న బొమ్మలను ఇష్టపడతారు. మొదటి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలు దాదాపు 300 నుంచి 1000 పదాలు పలకగలరు. 1985వ సంవత్సరంలో మెక్సికో మహానగరంలో భూకంపం వచ్చింది. దాని తీవ్రత 8.0గా ఉన్నది. ఒక హాస్పిటల్ మొత్తము శిథిలమైనప్పటికీ అందులో బతికిన వాళ్ళలో ఎక్కువ శాతం న్యూబార్న్ బేబీసే ఉన్నారు. బేబీస్ పెద్దవాళ్ళ కంటే వేగంగా నేర్చుకోగలరు. అప్పుడే పుట్టిన శిశువు యొక్క తల వాళ్ళ బాడీ వెయిట్లో 25% ఉంటుంది. ఒక బేబీ మొదటిసారిగా నవ్వు నేర్చుకునేది 6 నుంచి 8 వారాల వయసు ఉన్నప్పుడే. చిన్నపిల్లల యొక్క చిన్న ప్రేగులు 60 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. అత్యధికంగా ఒక మహిళ 69 మందికి జన్మనిచ్చింది. పుట్టిన పిల్లల యొక్క హెయిర్ మొత్తము 3 నుంచి 6 నెలల వ్యవధి కాలంలో చాలా వరకు తగ్గిపోతుంది. 2011వ సంవత్సరంలో ఈజిప్ట్ దేశంలో అప్పుడే పుట్టిన తన పాపకు ఒక అతను ఫేస్బుక్ అని పేరు పెట్టాడు. అంటార్కిటికాలో 1978లో మొదటిసారిగా బేబీ జన్మించింది. పేరు ఎమిలియో మార్కోస్ పాల్మా. చిన్నపిల్లలను చెవి దగ్గర ముద్దు పెట్టుకోవటం వలన వాళ్ళకి చెవుడు వచ్చే అవకాశం ఉన్నది. ఈ ప్రాబ్లంను కాక్లియర్ ఇయర్ కిస్ ఇంజురీ అని అంటారు. అప్పుడే పుట్టిన శిశువు బయటి వాతావరణానికి అలవాటు పడటానికి దాదాపు 3 నెలలు పడుతుంది. శిశువు జన్మించిన తర్వాత 10% మంది మగవారు పోస్ట్ పార్టం డిప్రెషన్ లక్షణాలను కలిగి ఉన్నారనేది నిజం. న్యూజిలాండ్ దేశంలో లూసిఫర్, క్రిస్ట్ అండ్ మెసియా అనే పేర్లు పెట్టడం ఇల్లీగల్. ఇటువంటి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.